నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. సమాజంలో మీకున్నటువంటి పలుకుబడి దృష్ట్యా చాలా గడ్డు సమస్య ఎదురైనప్పటికీ వాటిని మీరు అవలీలుగా అధిరోహించగలుగుతారు, దాటుకోగలుగుతారు. మారుతున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాల్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని శుభకార్యాలను కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి జీవితాశ్రమం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి మీరు చేసే కృషి మాత్రం ఆపరు. ఎంతగానో గట్టిగా కృషి చేయటం అనేది జరుగుతుంది. తప్పకుండా మీరు సానుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించగలుగుతారు. బంధువుల్లో ఉన్నటువంటి విభేదాల్ని పరిష్కారం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. బంధువుల్లో బంధుత్వం కలుపుకోవడానికి మీరు ఇష్టపడరు, బయట సంబంధానికి ఎక్కువగా మీరు మొగ్గు చూపిస్తారు. అందువల్ల అనేక రకాలైనటువంటి తగాదాలకి, వివాదాలకి దూరంగా ఉండొచ్చని మీ భావన. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా బంధువులు బంధుత్వం కలుపుకోవాలని కోరిక ఉంటుంది, దాన్ని మీరు తిరస్కరించినందుకు వాళ్ళు కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఏది ఏమైనా మీరు తీసుకున్నది మంచి నిర్ణయం, దైవం ఏదైతే చెప్పాడో ఆ నిర్ణయమే నేను తీసుకున్నాను అనేటువంటి భావన మీలో కలుగుతుంది. దొంగ స్వామీజీని, దొంగ భావాలని నమ్మి నష్టపోతారు. ఇదే కోణంలో కొంతమందికి అప్పులు ఇచ్చి అప్పులు రాకపోగా వాళ్ళతో విరోధం వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. సామెత ఉంది, పిల్లలిచ్చి పగ, డబ్బులు ఇచ్చి పగ. అందుకని అర్హులైన వాళ్ళకి తప్ప అనర్హులైన వాళ్ళకి మాత్రం మీరు డబ్బులు సహాయంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకండి. అందువల్ల లేనిపోయినటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పైగా ఈ వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ఏలినాడుసరి నడుస్తుంది. ఈ ఏలినాడుసరి ప్రభావం నుంచి బయటపడటానికి, సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి అఘోర పాశుపత హోమం చేయించండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.